నమస్తే విజన్స్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత ప్రమాణాలతో 2021 జూన్ నాటికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలంలోని సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం గంటకు పైగా ఉన్నతాధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఎంతో కాలంగా ఈ ప్రాజెక్టు ప్రధాన జలాశయం పూర్తి చేస్తారో ఒక కాలాన్ని నిర్దేశించాలని, హడావిడిగా పనులు చేసి నాణ్యత లేకుండా చేయవద్దని ఆయన అధికారులకు సూచించారు. 2021 జూన్ నాటికల్లా ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేస్తామని, ఈ విషయంలో ఎటువంటి ఒత్తిడి లేని పని విధానాన్ని అమలు చేస్తామని ఇంజనీర్లు చెప్పడంతో ముఖ్యమంత్రి స్పందిస్తూ, హడావిడిగా ఆర్భాటం కోసం ఈ ప్రాజెక్టు పనులు చేయడం మంచిది కాదని, ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలకు, రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాల్సి ఉన్నందున ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోకూడదని, భూములు ఇచ్చిన రైతులే లేకుండా ఇతర ప్రజలు కూడా బాధపడకుండా పునరావాస ప్రాజెక్టు పటిష్టంగా ప్రతి ఒక్కరికి అందేలాగ చూడాలని జగన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. టోటల్ ప్రాపర్టీ ఇంకొక 60,000 ఇస్తాం, ఇంకే ది క్రోస్ ట్రాఫిక్ రాము అంటున్నాడు. ఈస్ట్ గోదావరి రావాలి. అడిగేది ఏంటంటే, మాకు 90,000 అప్పుడు ఇంటి స్థలం కోసం ఇచ్చినారు, ఇంకొక 60,000 ఇస్తాం, అంతకన్నా ఎక్కువ మేము అని మీరు అని గవర్నమెంట్ ఇవ్వాలని అంటా ఉంది. ఇది ధర్మం కాదు కదా అని అంటా ఉంది. అట్ట కాదు, మీకు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది, దండిగా వస్తుంది అనేది, దట్ ఈస్ ద అష్యూరెన్స్ వాట్ దే వాంట్ ఫ్రమ్ అస్. వాట్ ఈస్ రీజనబుల్? అంటే సార్, 2013లో ఏదైతే అక్విజిషన్స్ చేసామో సార్, యాజ్ పర్ యాక్ట్ చేసినది, దాని అక్విజిషన్ కాదు సార్. ఒక మాట చెప్తున్నాను సార్, మీరు ఊరికి అంత అగ్రికల్చర్ హార్టికల్చర్ రెండు పెడుతున్నాం. ఓకే సార్, మీరు అందరికీ ఉద్యోగాలు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సార్. హార్టికల్చర్ అదే బాబు, డిప్లొమా హార్టికల్చర్. గ్రామ సెక్రటేరియట్ లో వ్యవసాయం మీద చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు పెడుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన పనుల విషయంలో నిపుణులతో కమిటీ ఆడిటింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కె కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలరాజు, నిడదవోలు నాయుడు, తణుకు ఎమ్మెల్యే కార్మూర్ నాగేశ్వరరావు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీషా, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు పోలవరం విజిట్ చేయటం, అలాగే మొత్తం అందరితో కూడా రివ్యూ చేసి స్టేటస్ మొత్తం అంతా కూడా ఈరోజు మొత్తం కూడా రివ్యూ చేయటం జరిగింది. అందులో భాగంగా ఏదైతే తీసుకోవాల్సిన చర్యలు మొత్తం అంతా కూడా అధికారులతో మాట్లాడటం జరిగింది. ఏదైతే అధికారులు పోలవరం కంప్లీట్ చేసే టైం ఫ్రేమ్, వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 2021 జూన్ కల్లా కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేసే కార్యక్రమాన్ని అధికారులు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఫ్లడ్ ఏదైతే గోదావరి ఫ్లడ్ ఏదో వస్తుందో దానికి సంబంధించి కాఫర్ డ్యామ్ ఏదైతే పూర్తిగా కట్టకుండా కొద్దిగా ఇబ్బందులు కానీ, ఎందుకంటే సబ్మర్జెన్స్కి వెళ్ళే విలేజెస్ వాళ్ళ రీహాబిలిటేషన్కి సంబంధించి కానీ, స్పిల్ వే ఏదైతే ఇంకా కూడా పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ని
స్టార్ట్ చేయటం వల్ల దానికి వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా రివ్యూలో చర్చించడం జరిగిందంతా కూడా. దానికి సంబంధించి ఎప్పుడు స్పిల్వే కంప్లీట్ మొత్తం డ్యామ్ కానీ మొత్తం కూడా ఒక టైం ఫ్రేమ్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ టైం లోపల మొత్తం కూడా మేము ఫినిష్ చేసి అందిస్తామని చెప్పి వాళ్ళంతా కూడా అందించడం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కానీ ఎన్ని ఊర్లు ఉన్నాయి మొత్తం ఎంతమందిని రీహాబిలిటేట్, దాదాపు 113 అవుట్ ఆఫ్ 371 కాలనీస్, 113 కాలనీస్ని ఏదైతే ఫ్లడ్ వచ్చే టైంలో ఇబ్బంది పడే మొత్తం కూడా 41.5 కాంటూర్ నివాసిత ప్రాంతాలను కాలనీస్ ఏదైతే హ్యాబిటేషన్స్ వాళ్ళని దాదాపు 113 తేలిని దాదాపు 28,000 కుటుంబాలు అప్రాక్సిమేట్లీ వాళ్ళందరినీ కూడా ఈ సంవత్సరం లోపల పూర్తిగా వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేసే ఒక కార్యక్రమం ఈ 1 ఇయర్ లోపల కూడా, అంటే రేపు ఉత్తరత్తర నెక్స్ట్ ఇయర్ ఫ్లడ్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా మొత్తం కూడా దాన్ని సీఎం గారు ఆదేశించడం జరిగింది. అంటే యాక్చువల్గా సీఎం గారు చెప్తుంటే ఒక స్పిల్వే అనేది కంప్లీట్ అయ్యిన తర్వాత గోదావరి ఫ్లోర్ని అసోసియల్ వదిలేసిన తర్వాత సో దట్ ఈ 4 నెలలు టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈరోజు మనం ఐడియల్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే ఫ్రమ్ జూలై అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కూడా వీ హ్యావ్ టు బి ఐడియల్, నో మేజర్ వర్క్స్ అనేది తీసుకోలేకపోతున్నాము ఎందుకంటే అటు పక్క కాఫర్ డ్యామ్ని క్లోజ్ చేయటం స్పిల్వే ఇన్కంప్లీట్గా ఉండేది వల్ల. సో మీరు స్పిల్వే అనే దాన్ని కంప్లీట్ చేసేసి ఉండి ఉంటే ఆ కాఫర్ డ్యామ్ ఇది కాకుండా అట్లీస్ట్ యూ డ్యామ్ టైం వేస్ట్ అనేది మనకి మేజర్గా 4 మంత్స్ అనేది ఈరోజు మనం ఐడియల్గా ఉండాల్సి వస్తుంది. సో ఈ 4 మంత్స్ అనేది మనకి టైం స్కెడ్యూల్ కలిసి వచ్చిండేది ఒకటి. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లడ్ వల్ల దాదాపు మనము రీహాబిలిటేట్ చేయాల్సిన గ్రామాలు కూడా కాలనీస్ కూడా వాళ్ళని దృష్టిలో ఉంచుకుని ఎందుకంటే ఫైనల్గా ఒక హ్యూమన్ లాస్ కానీ హ్యూమన్ ఇది అనేది చాలా ఇర్రెప్రెస్ కాబట్టి దాదాపు ఈరోజు మనము ఒకవేళ కంప్లీట్ చేసి ఉండి ఉంటే వాళ్ళు అనుకున్నట్టుగా చేసి ఉండి ఉంటే దాదాపు 20,000 పైచీలకు మందిని మనము సబ్మర్జెన్స్ కింద వెళ్ళేవాళ్ళు, 25,000 మంది సబ్మర్జెన్స్ కింద వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయటం అనేది దట్ ఇస్ ఒక్కొక్కసారి పెద్ద డిఫికల్ట్ టాస్క్ కూడా అయి ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార కార్యక్రమంలో పాల్గొనడం ఇదే ప్రప్రథమం. రాష్ట్రానికే జీవనాడిన పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేసి రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు, వేలాది గ్రామాలకు త్రాగునీరు అందించడమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నీటిని అందించేందుకు ఈ పోలవరం ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని జగన్ చెప్పారు. తొలుత పోలవరానికి హెలికాప్టర్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో కలిసి పోలవరం చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పెళ్లి సుభాష్ చంద్రబోస్, కె కన్నబాబు, విశ్వరూప్, తానేటి వనిత, తెల్లం బాలరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్, కలెక్టర్ ముత్యాలరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, శాసనసభ్యులు జగన్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తొలుత జగన్ ఏరియల్ సర్వే నిర్వహించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే గృహాల తీరు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని కూడా విస్తృతంగా పర్యటించి స్వయంగా పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న కాపర్ డ్యామ్, ఇతర నిర్మాణ స్థలాలను, అక్కడ జరుగుతున్న పనుల తీరు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులతో జగన్ చర్చించారు. జగన్ వెంట మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. రాత్రి లైవ్ ఉందండి ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా పోలవరం నుంచి రాత్రి లైవ్ ఇస్తాం. షెడ్యూల్ ఒక గంట మారింది అది. దిగాను కొద్దిగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించినట్లు ఈవో ఆర్డి ముత్యం వీరస్వామినాయుడు గురువారం తెలిపారు. 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి 200 వార్డులకు 220 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వీటిపై ఏ విధమైన అభ్యంతరాలు రాలేదని అన్నారు.
అత్తిలో అత్యధికంగా 40 కేంద్రాలను, దంతపల్లిలో కనిష్టంగా 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కులాల వారీగా ఓటర్ల తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అందుబాటులో ఉందని తెలిపారు. మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో గతంలో ప్రచురించిన ఓటర్ల జాబితాపై గ్రామ సభలు నిర్వహించగా 20 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. మండలంలో పురుష ఓటర్లు 26,685 మంది, స్త్రీ ఓటర్లు 27,473 మంది, నలుగురు ట్రాన్స్ జెండర్స్తో కలిపి మొత్తం 54,162 మంది ఓటర్లు ఉన్నారని ఈఓఆర్డి వీరస్వామినాయుడు తెలిపారు. కౌలు రైతులు రుణార్హత కార్డు పొందాలని మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆకులపండు స్వామి చెప్పారు. బల్లిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం కౌలు రైతులకు రుణార్హత కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పండుస్వామి మాట్లాడుతూ, రుణార్హత కార్డుల ద్వారా కౌలు రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధనుమూరి వెంకటేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ కొమర రామారావు, ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ ఆకుల బుల్ నాగేశ్వరరావు, ధనుమూరి తాతాజీ, పార్టీ నాయకులు రాయుడు ధర్మారావు, గారిపాటి నాగరాజు, ఆకుల రాంబాబు, విఆర్ఓ భద్రం తదితరులు పాల్గొన్నారు. వరిగేడు ఆయకట్టు ప్రాంతంలో తిరుపతిపురం ఛానల్పై ఉన్న స్లీజ్ను కొందరు గుర్తు తెలియని రైతులు రాత్రి సమయంలో జేసీబీతో పగగొట్టడంతో వరిగేడు ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. దుబ్బ నుండి వచ్చే పంట కాలువ వరిగేడు ప్రాంతంలో తిరుపతిపురం ఛానల్ వరిగేడు ఛానల్గా విడిపోతోంది. అక్కడ నుండి ఆ ప్రాంత ఆయకట్టుకు సాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి తిరుపతిపురానికి చెందిన గుర్తు తెలియని రైతులు తిరుపతిపురం ఛానల్పై ఉన్న స్లీజ్ను జేసీబీతో కూల్చివేశారు. దీనిపై ఆ ప్రాంత రైతులు ఇరిగేషన్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించిన బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి స్లూయిజ్ను కూల్చివేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరిగేడు ఆయకట్టు ప్రాంతం మెరక ప్రాంతమని, స్లూయిజ్ను కూల్చడం ద్వారా తమ ప్రాంతానికి సాగునీరు అందదని చెబుతున్నారు. సాగునీరంతా తిరుపతిపురం ఆయకట్టుకు చేరుతుందని వారు వాపోతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి స్లూయిజ్ను కూలగొట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తిరిగి యథావిధిగా స్లూయిజ్ను నిర్మించాలని రైతులు కోరుతున్నారు. ఎస్బీఐ యూనియన్ మాజీ జనరల్ సెక్రటరీ వై తారకనాథ్ వర్ధంతి సందర్భంగా తణుకు ఏకేటీపీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 15,000 రూపాయల విలువగల నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. పెరవల్లి తణుకు మండల ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు కె శ్రీరామారెడ్డి, వి అంబేద్కర్, మోహన్ వర్మ, తేజ ప్రసాద్, హెచ్ఎంఎస్ దుర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తణుకు నుండి ఉండ్రాజ్వరం వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడెం నుండి అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని తణుకు సజ్జాపురానికి చెందిన ఐరాంబాబు అనే వ్యక్తి తరలిస్తున్నట్లు వాహన డ్రైవర్ చెప్పారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం శ్రీనివాస్ కుమార్ లారీని సీజ్ చేసి డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.